still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighs the person you are. Oh, break out, I've got to see that. నరుటోని చూసి హాకు తన మనసులో అంటాడు, ఇతను ఇంతకు ముందులాగా లేడు. అప్పుడు నరుటో స్పీడ్ గా వస్తాడు. అప్పుడు హాకు నిడిల్స్ వేస్తాడు, కానీ నరుటో చక్ర వల్ల అవన్నీ కింద పడిపోతాయి. అప్పుడు హాకు అన్ని మిర్రర్స్ కెళ్లి అటాక్ చేస్తాడు. అప్పుడు నరుటో ఒక చక్ర వేవ్ ని వదులుతాడు. అప్పుడు ఆ నిడిల్స్ అన్ని వెళ్ళిపోతాయి. తర్వాత నరుటో హాకు మీద అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ హాకు తప్పించుకుంటాడు. తర్వాత హాకు నరుటో వెనకాలకెళ్లి అటాక్ చేస్తాడు. అప్పుడు నరుటో వెంటనే తప్పించుకుంటాడు. అయితే నరుటోని చూసి హాకు వెంటనే మిర్రర్ లోకి వెళ్ళనికే ట్రై చేస్తుంది. కానప్పుడే నరుటో హాకు చైని పట్టుకుంటాడు. మరోవైపు కకాసి అంటాడు, ఏంటి సీల్ ఇరిగిపోయిందా? లేదు, నైన్ టెయిల్స్ చక్ర బయటికి వచ్చింది, కానీ సీల్ ఇంకా ఇరిగిపోలేదు. తర్వాత కకాసి ఒక స్క్రోల్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు కకాసి తన రక్తాన్ని ఆ స్క్రోల్ లో రుద్దుతాడు. జబుజా, నీ ఆట అయిపోయింది. జబుజా అంటాడు, అయినా నువ్వేం చేస్తావు కకాసి, సరే చూపించు. మరోవైపు నైన్ టెయిల్స్ చక్ర బయటికి రావటం వల్ల అక్కడ ఉన్న మిర్రర్స్ కి క్రాక్స్ రావటం మొదలవుతుంది. హాకు అంటాడు, ఈ చక్ర చాలా పవర్ఫుల్ గా ఉంది, నేను తట్టుకోలేను. అప్పుడు నరుటో హాకు ముఖం మీద గట్టిగా కొడతాడు. ఈ అటాక్ వల్ల హాకు ఒక మిర్రర్ ని పలగొట్టుకుంటూ దూరంగా వెళ్లి పడుతుంది. అలానే హాకు మాస్క్ కి క్రాక్ వస్తుంది. అప్పుడు హాకు మిర్రర్స్ అన్ని పగిలి కింద పడిపోతాయి. అప్పుడు హాకు నిలబడతాడు. అయితే నరుటో స్పీడ్ గా అతని వైపు వస్తాడు. హాకు తన మనసులో అంటాడు, జబుజా, నేను ఈ పిల్లవాడు ముందు ఎందుకు పనికిరాను? అప్పుడు హాకు మాస్క్ కింద పడుతుంది. ఇది చూసి నరుటో ఆగిపోతాడు. నువ్వు అడవిలో కలిసిన అబ్బాయి కదా? హాకు అంటాడు, నువ్వు నన్ను ఎందుకని చంపలేదు? నా మీద రివెంజ్ తీర్చుకోవా, నేను నీ ఫ్రెండ్ ని చంపేశాను. అప్పుడు నరుటో సాస్కే ని చూసి కొడతాడు. అప్పుడు హాకు కింద పడి లేస్తాడు. నరుటో, ఇంతకు ముందున్న పవర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకంటే ఇలా అటాక్ చేస్తే నేను చనిపోను. అంటే నీ ఫ్రెండ్ నీకు ఇంపార్టెంట్ కాదా? నువ్వు నీ శత్రువుని చంపగలవు, అయినా కానీ నువ్వు వదిలేస్తున్నావు, దీని దయ అని అన్నారు. నువ్వు నిన్ను మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీ జీవితం ఒక అబద్ధం, రోజు రోజుకి నువ్వు సఫర్ అవుతావు అంతే. నరుటో అంటాడు, అసలు నువ్వేమంటున్నావు? హాకు అంటాడు, నేను నా గురించి మాట్లాడుకుంటున్నాను, ఇక నేను జాబుజాకి పనికిరాను. నరుటో అంటాడు, నువ్వు జాబుజా దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు? అతను కాటు దగ్గర డబ్బు తీసుకొని పనిచేస్తున్నాడు, అతను తప్ప నీకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్ కాదా? హాకు అంటాడు, ఒకప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళు నా పేరెంట్స్. నేను ల్యాండ్ ఆఫ్ వేవ్స్ లో ఒక చిన్న విలేజ్ లో పెరిగాను. మా పేరెంట్స్ చాలా పేదవాళ్ళు, అయినా కానీ మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఒక రోజు అంతా మారిపోయింది. అసలు ఏమైంది ఆ రోజు? నా ఫాదర్ మా మదర్ ని చంపేశాడు, అలానే నన్ను కూడా చంపాలని ట్రై చేశాడు. ఇది విని నరుటో షాక్ అవుతాడు. సివిల్ వార్ అయిపోయిన తర్వాత మా దేశ ప్రజలందరూ కెక్కే గెంగై పవర్ ఉన్న వాళ్ళని చూసి భయపడేవాళ్ళు. ఆ పవర్ కొన్ని క్లాన్స్ ఉన్న వాళ్ళ దగ్గరనే ఉండేది. అలానే ఆ పవర్ ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి పాస్ అవుతుంది. వాళ్ళ పవర్ వల్ల వాళ్ళు చాలా ఫైట్స్ చేశారు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రజలందరూ వాళ్ళని చూసి భయపడేవాళ్ళు, ఎందుకంటే ఆ పవర్ తో చంపేస్తారని. అందుకే కెక్కే గెంగై పవర్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పవర్స్ ని దాచేవాళ్ళు. ఎవరికైనా కెక్కే గెంగై పవర్ ఉందని తెలిస్తే వాళ్ళని చంపేస్తారు. నేను నమ్ముతున్నాను ఆ పిల్లవాడు కూడా చాలా కష్టపడ్డాడు. నీకు ఎంత పవర్ ఉంటే ప్రజలు నిన్ను చూసి అంతగా భయపడతారు. మా మదర్ దగ్గర కెకే గెంగే పవర్ ఉంది, తనీ విషయం ఎవరికి చెప్పలేదు. కానీ ఒక రోజు నేను నా పవర్ ని యూజ్ చేశాను, దీని వల్ల మా ఫాదర్ కి తెలిసిపోయింది. అప్పుడు అతను మా మదర్ ని చంపేశాడు. అది చూసి నేను భయంతో వాళ్ళందరినీ చంపేశాను. తర్వాత అక్కడికెళ్ళి వెళ్ళిపోయాను. ఆ రోజు నేను వాళ్ళిద్దరిని కోల్పోయాను. కానీ నాకు వాళ్ళకన్నా ఇంపార్టెంట్ అయినది కోల్పోయానని అనిపిస్తుంది. ఏంటి, మీ పేరెంట్స్ కన్నా ఇంపార్టెంట్ అయినదా? అవును, ఈ ప్రపంచంలో ఎవరికి నా అవసరం లేదు, నేను వేస్ట్. నరుటో అంటాడు, అచ్చం నాలానే. హాకు అంటాడు, నువ్వు నాకు చెప్పావు కదా నువ్వు నీ విలేజ్ లో గ్రేటెస్ట్ నింజా కావాలని. ఒకవేళ వేరే వాళ్ళు నిన్ను అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు నీకు ఇంపార్టెంట్ అవుతారు. నాకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తి జాబుజా, ప్రజలందరూ నా పవర్ ని చూసి భయపడేవాళ్ళు, కానీ అతనికి నా అవసరం ఉంది, అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా చెప్పిన తర్వాత అతను ఏడుస్తాడు.
తర్వాత హాకు నరుటో దగ్గరికి వెళ్లి అంటాడు, నరుటో నువ్వు నన్ను చంపు. మరోవైపు కకాసి ఆ స్క్రోల్ తో హ్యాండ్ సైన్ చేస్తాడు. తర్వాత అంటాడు, నింజా ఆర్ట్ సమ్మనింగ్, ఎర్త్ స్టైల్ ఫ్యాన్ పర్త్ చూస్తూ. అలా చెప్పి అతను ఆ స్క్రోల్ ని గట్టిగా నేల మీద కొడతాడు. సాబుజా అంటాడు, కానీ నాకు నువ్వెక్కడున్నావో తెలుసు, నువ్వేమైనా చెయ్యి, నువ్వు నన్ను కనబెట్టలేవు. కకాసి నువ్వు చెప్పింది కరెక్టే, ఈ ఆటని తొందరగా కంప్లీట్ చేస్తా. అప్పుడే సడన్ గా నేల మీద ఏదో అవుతుంది. నేల నుంచి చాలా కుక్కలు వచ్చి అతన్ని పట్టుకుంటాయి. కకాసి అంటాడు, నేను నా కళ్ళు యూస్ చేయలేకపోతే నేను నా బ్లడ్ ని యూస్ చేశాను, ఇది నా సమ్మనింగ్ చూస్తూ, ఇది స్పెషల్ గా వేరే వాళ్ళని వెతకటానికి యూస్ అవుతుంది. నువ్వు నా మీద అటాక్ చేసినప్పుడు నేను కావాలని అటాక్ చేపించుకున్నాను, ఎందుకంటే నీ కత్తి మీద నా రక్తం అంటాలని, దాని వల్ల అవన్నీ స్మెల్ చేసి నిన్ను పట్టుకున్నాయి. నువ్వు చాలా ఈజీగా నా ట్రాప్ లో పడిపోయావు జాబుజా. ఇప్పుడు స్మోక్ పోతుంది, నీకిప్పుడు ఏం కనబడుతుందో తెలుసా, నీ చావు. జాబుజా అంటాడు, ఈ బేకర్ మాటలు బంద్ చేయి. కకాసి అంటాడు, జాబుజా నువ్వు చేయవలసిన దానికన్నా ఎక్కువ చేస్తావు, ఇక ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఫస్ట్ నువ్వు మిజుకాకని చంపాలని ట్రై చేసావు కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇక ఇప్పుడు కూడా అలానే చేయాలని ట్రై చేస్తున్నావు కానీ నీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, అందుకే నువ్వు కాటూ దగ్గర పనిచేస్తున్నావు. సరే చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం, ఇక నిన్ను అంతం చేయాలి, కానీ ఇది నేను సరింగంతో చేయను, నా జుస్తుతో నిన్ను చంపేస్తా. అలా చెప్పి కకాసి హ్యాండ్ సైన్ చేస్తాడు. అప్పుడు లైట్నింగ్ అతని బాడీలోకి వస్తుంది. కకాసి అంటాడు, చిదోరి. ఇది చూసి జాబుజా షాక్ అవుతాడు, అసలు ఇదేంటి, అతని బాడీ నుంచి లైట్నింగ్ వస్తుంది. మరోవైపు హాకు అంటాడు, నన్ను చంపేయ్, ఎందుకు అలా చూస్తున్నావు. నరుటో వెనకాలకి వెళ్తూ అంటాడు, ఇప్పటి వరకు నేను విన్న స్టోరీస్ లో నీదే సాడ్ స్టోరీ, అతను నిన్ను ఒక వస్తువులాగా యూజ్ చేస్తున్నాడు, అసలు జాబుజా లాంటి వ్యక్తి నీకెందుకని ఇంపార్టెంట్. హాకు అంటాడు, నీకు ఇది వింటే విచిత్రంగా ఉందా. అవును ఉంది, అతను నా జీవితానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ ఇప్పుడు నేను అతనికి పనికిరాను, అందుకు నేను నీకు చెప్తున్నాను. నరుటో నన్ను చంపేయి కానీ నన్ను క్షమించు, నా బ్లడ్ ని చేతులకి అంటుకుంటుంది. ఏంటి ఇక ఇదే నా చివరి ఆప్షన్, ఒకవేళ మనం వేరే టైంలో వేరే ప్లేస్ లో ఉంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయే వాళ్ళం, కానీ నేను నిన్ను క్షమించను ఎందుకంటే నువ్వు సాస్కేని చంపేశావు, అతనికంటూ ఒక డ్రీమ్ ఉంది. ఇక హాకుని చంపటానికి నరుటో తన కునాయి తీసుకొని స్పీడ్ గా వస్తాడు. అప్పుడే కకాసి కూడా జాబుజా మీద చిదోరితో అటాక్ చేయబోతున్నాడు. అప్పుడు హాకుకి అర్థమవుతుంది వాళ్ళ మాస్టర్ ప్రమాదంలో ఉన్నాడని, అందుకే అతను నరుటోని ఆపేసి హ్యాండ్ సైన్ చేసి వెళ్ళిపోతాడు. మరోవైపు కకాసి జాబుజా మీద అటాక్ చేస్తాడు, కానప్పుడే హాకు వచ్చి ఆ అటాక్ ని అతని మీదకి వేసుకుంటాడు. ఈ అటాక్ వల్ల హాకు వెంటనే చనిపోతాడు. బ్రిడ్జ్ మీద స్మోక్ పోవటం వల్ల హాకు చనిపోవటం సకుర నరుటో చూస్తారు. అప్పుడు సకుర నరుటోని చూసి అంటుంది, నరుటో సాస్కే బానే ఉన్నాడు కదా. అప్పుడు నరుటో ఏమీ చెప్పలేకపోతున్నాడు. అప్పుడు సకుర సాస్కేని చూడటానికి వెళ్తుంది. సాస్కేని చూసి తను షాక్ అయింది. సకుర సాస్కేని చాలా ప్రేమించింది, అందుకే సకుర సాస్కే మీద కూసోని ఆగకుండా ఏడుస్తుంది. మరోవైపు జాబుజా చాలా హ్యాపీగా అవుతాడు, ఎందుకంటే హాకు తన చివరి క్షణంలో కూడా అతనికి యూజ్ అయ్యాడు. జాబుజా అతని కత్తితో వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. అప్పుడు కకాసి సెన్సే హాకుని పట్టుకొని దూరంగా వెళ్ళిపోతాడు. ఇక హాకు తన మాస్టర్ ని కాపాడుతూ చనిపోయాడు. ఇక ఇది చూసి కకాసికి చాలా కోపం వస్తుంది, ఇక జాబుజాని ఆగకుండా కొడతాడు. అప్పుడు కకాసి జాబుజా రెండు చేతుల్ని పర్మినెంట్ గా పనిచేయకుండా చేస్తాడు. ఇప్పుడు జాబుజా ఏమీ చేయలేకపోతున్నాడు, కానీ అదే సమయంలో కాటు తన ఆర్మీని తీసుకొని వస్తాడు. జాబుజా నువ్వు అసలు ఏమీ చేయలేకపోయావు, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేసావు జాబుజా. మరోవైపు విలేజ్ లో ఇనారి స్పీడ్ గా వెళ్తూ నరుటో ఇంకా టీమ్ 7 కి హెల్ప్ చేయడానికి తన తాతయ్య ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఇనారి డోర్ కొడుతూ అంటాడు, అంకుల్ మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి, మన విలేజ్ కోసం నరుటో ఇంకా అతని ఫ్రెండ్స్ ఇంకా మా తాతయ్య కాటుతో ఫైట్ చేస్తున్నారు, నాకు నమ్మకం ఉంది మనందరం కలిసి ఫైట్ చేస్తే మనం గెలుస్తాం. ఇనారి నన్ను క్షమించు, నాకు నమ్మకం లేదు, హీరోస్ మాత్రం ఫైట్ చేస్తారు మీ ఫాదర్ లాగా, కానీ అతనికి ఏం దొరికింది, అతను చనిపోయింది సరిపోలేదా, నన్ను క్షమించు నేను నీతో రాలేను బాబు. అయితే అతను రాను అని చెప్పినా కానీ ఇనారి గివ్అప్ చేయకుండా విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ హెల్ప్ అడుగుతాడు, కానీ ఎవరు కూడా హెల్ప్ చేస్తామని చెప్పలేదు. దీని వల్ల ఇనారి నరుటోకి హెల్ప్ చేయడానికి ఒంటరిగా వెళ్ళిపోతాడు. అయితే ఇనారి వాళ్ళ మదర్ కి ఇనారి అచ్చం కైజాలానే కనబడ్డాడు. అయితే ఇనారి తన వెపన్స్ ని తీసుకొని బయటికి వచ్చాక అతను చూస్తాడు మొత్తం విలేజ్
వాళ్ళందరూ బయట నిలబడ్డారు. జాబుజా కాటూని చూసి అంటాడు, కాటూ నాకు అర్థం కాలేదు, ఇదంతా ఏంటి, నువ్విక్కడ ఎందుకున్నావు, వాళ్ళందరూ ఎవరు? జాబుజా నేను నా ప్లాన్ ని మార్చేశాను, నువ్విక్కడ చనిపోబోతున్నావు, ఎందుకంటే నువ్వు చాలా గొప్ప నింజావి, అందుకే నేను నిన్ను చంపేస్తా. వీళ్ళందరినీ కన్నా కాస్త తక్కువ డబ్బులు తీసుకుంటారు, నిన్నిక్కడ చంపేసి నాకు కాస్త డబ్బులు సేవ్ చేస్తారు. ఏమంటావు జాబుజా, మంచి ప్లాన్ కదా? అతని మాటలు విని జాబుజా కకాసితో అంటాడు, కకాసి చూస్తుంటే మన ఇద్దరు ఫైట్ ఇక్కడనే అయిపోయింది, నేనిప్పుడు కాటూ మనిషిని కాను. అయితే కాటూ హాకుబాడీ దగ్గరకు వచ్చి గట్టిగా తంతాడు. ఇది చూసాక నర్టోకి చాలా కోపం వస్తుంది. కాటూ మీద అటాక్ చేయడానికి నర్టో స్పీడ్ గా వస్తాడు, కానీ కకాసి సెన్సే అతను ఆపేస్తాడు. నరుటో జాబుజాని చూసి అంటాడు, జాబుజా నువ్వు నిలబడి ఏం చూస్తున్నావు? జాబుజా అంటాడు, నేనేం చేయాలి, ఇతను హాకుతో ఏమైనా చేసుకొని నాకేంటి? నేను హాకుని యూజ్ చేసుకున్నాను, ఎలానంటే కాటూ నన్ను యూజ్ చేసుకున్నట్టు. ఇక హాకు చనిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది. నరుటో అంటాడు, ఒకవేళ ఇదే నిజమైతే నువ్వు రాక్షసుడు కన్నా నీచమైన వాడివి, నువ్వు అతనికి థ్యాంక్స్ చెప్పాలి, ఈ ప్రపంచం మొత్తంలో అతను నిన్ను ఇంపార్టెంట్ అని అనుకున్నాడు, అతని కోసం ఇంత చేశాడు, అయినా అతనికి ఏమైనా పర్వాలేదా, అతను నీకు తన తండ్రి కన్నా ఎక్కువ స్థానం ఇచ్చాడు, నీ డ్రీమే అతని డ్రీమ్ అని అనుకున్నాడు, ఇప్పుడు అతను నీకు అసలు ఏం కదా, అతను చనిపోతాడని తెలుసు కూడా నిన్నే కాపాడాడు, ఇలా చెప్పి అతను కూడా ఏడుస్తాడు. ఇది విని జాబుజా అంటాడు, ఇక చాలు బాబు, ఈ మాటలు గుండె లోపలికి గుచ్చుకుంటున్నాయి. ఇలా చెప్పి అతను కూడా హాకుని చూసి ఏడుస్తాడు, నీ మాట వింటుంటే నా గుండె చాలా బాధపడుతుంది. హాకుకి కూడా చాలా బాధగా అనిపించింది నీతో ఫైట్ చేసేటప్పుడు, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక హాకు బాధ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. జాబుజా అతని మాస్క్ తీసేస్తాడు. తర్వాత నరుటోని ఒక కున్నాయి అడుగుతాడు, నరుటో ఒక కున్నాయి ఇస్తాడు. జాబుజా హాకుతో గడిపిన మెమరీస్ ని గుర్తు తెచ్చుకొని జాబుజా కున్నాయి పట్టుకొని కాటు వైపుకి స్పీడ్ గా వస్తాడు. జాబుజాని చూసి కాటు భయంతో అతను తెచ్చుకున్న ఆర్మీ వెనకాలకి వెళ్తాడు, కానీ జాబుజా ఆగేటట్టు లేడు, అతని చేతులు పనిచేయకపోయినా కానీ స్పీడ్ గా వెళ్తున్నాడు, అలానే వాళ్ళందరితో ఫైట్ చేస్తున్నాడు. అయినా కానీ అతను వెనకాల ఒక కత్తి గుచ్చుతారు, అయినా కానీ జాబుజాని ఎవరు ఆపలేకపోతున్నారు. జాబుజా ఒక రాక్షసుల్లాగా వచ్చి కాటు మెడ మీద కున్నాయి గుచ్చుతాడు, కానీ అప్పుడే కాటు మనుషులు వచ్చి జాబుజా వెనకాల చాలా వెపన్స్ ని గుచ్చుతారు. అప్పుడు కాటు అంటాడు, హే జాబుజా నువ్వు పైకి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో, నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? జాబుజా అంటాడు, తప్పు చెప్తున్నావు, నువ్వు నేను నరకానికి వెళ్తాం, నీకు తెలుసా అక్కడ ఏముంటాయో, అక్కడ నాలాంటి రాక్షసులు ఉంటారు, వాళ్ళ ముందు నువ్వుంటావు, అప్పుడు వాళ్ళు నీతో ఏం చేస్తారో నీకు తెలుసా? ఇలా చెప్పి జాబుజా కాటు మెడ మీద ఉన్న కున్నాయి తీసుకొని అతని గొంతు లోపలికి గుచ్చుతాడు. ఇక కాటు ఇక్కడనే చనిపోతాడు. జాబుజాని చూసి వాళ్ళందరూ భయపడతారు, వాళ్ళందరూ పక్కకి జరుగుతారు. జాబుజా హాకు దగ్గరికి రావటానికి ట్రై చేస్తాడు, కానీ మధ్యలోనే కింద పడిపోతాడు. అప్పుడు అతను అంటాడు, హాకు నేను నీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, నన్ను క్షమించు హాకు, అలా చెప్పి అతను పడిపోతాడు. మరోవైపు సాస్కే కళ్ళు తెరిచి అంటాడు, సకురా నా మీదకెళ్ళి లే, నేను గాలి పీల్చుకోలేకపోతున్నాను. సాస్కే కళ్ళు తెరవటం చూసి వెంటనే అతన్ని పట్టుకుంటుంది. సాస్కే లేచి అంటాడు, నరుటో ఎక్కడున్నాడు, ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎక్కడా? సకురా అంటుంది, నరుటో బానే ఉన్నాడు, కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి చనిపోయాడు. సాస్కే అంటాడు, అతను చనిపోయాడా, ఇది నరుటో చేశాడా? సకురా అంటుంది, నాకు తెలియదు. నరుటో సాస్కేని చూసి హ్యాపీగా అవుతాడు. అప్పుడు హాకుని చూసి నరుటో జాబుజా అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు, హాకు చాలా మంచివాడు. కకాసి అంటాడు, సరే మంచిది, సాస్కే కూడా బతికే ఉన్నాడు, హాకు నిజంగానే మంచివాడు. అప్పుడు కాటుతో వచ్చిన వాళ్ళు అంటారు, కాటు చనిపోయాడు, కానీ మాకు డబ్బులు ఎవరిస్తారు, అందుకే మేము డిసైడ్ అయ్యాం, ఫస్ట్ మిమ్మల్ని చంపేస్తాం, తర్వాత విలేజ్ లోకి వెళ్లి మొత్తం లాగేసుకుంటాం. ఇది విని టీమ్ 7 షాక్ అవుతారు, ఎందుకంటే నరుటో ఇంకా సాస్కేకి కొంచెం చక్రానే ఉంది. వాళ్ళందరూ అటాక్ చేయడానికి వస్తారు, కానీ అప్పుడే ఒక బాణం వచ్చి వాళ్ళ ముందు పడుతుంది. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు, అప్పుడక్కడికి ఇనారి ఇంకా విలేజ్ వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి వచ్చారు. నరుటోని చూసి ఇనారి అంటాడు, హీరోస్ లేట్ గా వచ్చినా కానీ అందరినీ కాపాడతారు. అప్పుడు విలేజ్ వాళ్ళందరూ అంటారు, మా విలేజ్ లోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ మాతో ఫైట్ చేయాలి. విలేజ్ మొత్తం రావటం చూసి తాజున హ్యాపీగా అవుతాడు. ఇది చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. అయితే నరుటో తన మెలిగిన చక్రతో క్లోన్స్ ని తయారు చేస్తాడు, అలానే కకాసి కూడా తన మెలిగిన చక్రతో క్లోన్స్ ని తయారు చేస్తాడు. ఇది చూసి వాళ్ళందరూ భయపడి పారిపోతారు. అప్పుడు వాళ్ళందరూ బ్రిడ్జ్ కెళ్లి షిప్ లోకి దుంకేస్తారు. ఇక అప్పుడు ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికి ఫ్రీడమ్ దొరుకుతుంది. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు కకాసి సెన్సే జాబుజా దగ్గరికి వెళ్తాడు. జాబుజా చనిపోయే ముందు ఒకసారి హాకుని చూడాలని అంటాడు.
అప్పుడు కకాసి జబుజాను ఎత్తుకొని హాకు దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు సడన్ గా ఆ ప్లేస్ లో స్నో పడుతుంది. జబుజా హాకు దగ్గరికి వెళ్ళాక అంటాడు, హాకు నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, మనంతం వరకు నీతోనే ఉంటాను, ఇదే నేను చేయగలను, నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తే బాగుండేది. ఇక జబుజా కూడా చనిపోతాడు. కాసేపు అయిన తర్వాత సకురా అంటుంది, సెన్సే ఇదేనా సినోబి అంటే వేరే వాళ్ళకి ఒక వస్తువులాగా యూజ్ కావటం? కకాసి అంటాడు, ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ ఇదే నిజం, మన విలేజ్ లో కూడా ఇదే జరుగుతుంది. నరుటో అంటాడు, మనం ఇంతగా ట్రైనింగ్ చేసి ఒక రోజు ఇలానే చావటానికా? సాస్కే అంటాడు, అసలు దీనికి రీజన్ ఏంటి? కకాసి అంటాడు, ఇది ఆన్సర్ లేని క్వశ్చన్. నరుటో అంటాడు, నేను నా నింజావేని వెతుకుతాను. అంటే నింజావే అంటే మంచిగా తప్పు చేయకుండా నేను ఉండాలి, నరుటో నింజావేని ఫాలో అవుతాను. ఇది విని కకాసి స్మైల్ ఇస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో టీమ్ 7 లీఫ్ విలేజ్ లోకి వెళ్ళబోతున్నారు. ఇక విలేజ్ మొత్తం వాళ్ళకి బాయ్ చెప్పటానికి వచ్చారు. ఇక వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇనారి ఇంకా నరుటో చాలా బాధపడతారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే తాసున ఇనారితో అంటాడు, ఇనారి ఇదంతా అతని వల్లనే జరిగింది, అతను నీకు నాకు మన విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ నమ్మకం ఇచ్చాడు, నరుటో వల్ల మనం ఈ బ్రిడ్జ్ ని కట్టాము. ఫాదర్, మరి బ్రిడ్జ్ కి ఏం పేరు పెడతారు? నేను ఈ బ్రిడ్జ్ కి ఒక పేరు ఫిక్స్ అయ్యాను, అదే ద గ్రేట్ నరుటో బ్రిడ్జ్. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్లో రాయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నేను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఇక మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I need to kick the habit that my mind is free.